మున్సిపల్ అధికారులకు డబ్బులు లేవంటున్నారు. ఎంపీ గారి సరదాలకి మున్సిపల్ నిధులన్నీ ఖర్చు పెడతా ఉన్నారు. ఎంపీ గారు ఆటలాడుకుందాం అనుకున్నారంట, కంబాల చెరువులో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టారు. 3వ రోజుకే ఆగిపోయింది, ట్రయల్ రన్ తోటి ఆగిపోయింది. అబ్బాయి గారి సరదాకి, అబ్బాయి గారి జలసాలకి ఆ ప్రాజెక్టు 1 కోటి రూపాయలు మున్సిపల్ నిధులు గంగలో పోసిన పన్నీరు అయిపోయింది. ఈ మధ్య కొత్త ముంపు ప్రాంతాలు వస్తున్నాయి రాజమండ్రిలో, ఎందుకంటే సుందరీకరణ పేరుతో కొత్త ముంపు ప్రాంతాలను తయారు చేశారు. అసలు ప్రాథమిక అవసరాలు పైప్ లైన్లు మార్చడం, మురుగునీటి పైప్ లైన్లు మార్చడం, పాడైపోయిన రోడ్లు వేయటం, ఎక్కడ చూసినా గోతులు. పైప్ లైన్లు ఎందుకు మార్చడం లేదు? వ్యర్థాలు ఏదైతే అమృత పథకంలో 90 కోట్ల పైచిలుకుతోటి డ్రైన్లు ఆధునీకరించాల్సి ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇవాళ ఆల్కట్ తోటలో ఆ మెయిన్ డ్రైన్ గూడ్ షెడ్ దగ్గర నుంచి ధవళేశ్వర సాయిబాబా గారి దాకా మెయిన్ డ్రైన్ ఇవాళ కాంట్రాక్టులకు డబ్బులు ఉన్నందున పని మొదలగాల. అలాగే గూడ్ షెడ్ దగ్గర నుంచి రైల్వే లోకో షెడ్ నుంచి కిందకి వెళ్ళే డ్రైన్ పూర్తి కాల. ఆల్కట్ రైల్వే స్టేషన్ రోడ్డు అంతా నీటితో నిండిపోతుంది. మురుగునీరు కనీసం వర్షం నీరు దేవుడు ఎరుగు, మురుగునీరు పోవటంలా ఫలితంగా మురుగునీటి కాలువల్లో పైప్ లైన్ ఉండటంలో వ్యర్థాలన్నీ ఆ నీళ్ళలోకి రావడంలో ఇవాళ ఈ డయేరియా వచ్చింది. స్పష్టంగా చెబుతున్నారు నీళ్లు తాగిన తర్వాత మాకు ఈ పరిస్థితి వస్తుందని. నిన్న మంచాల మీద నేను వెళ్ళాను, చూసాను మంచాల మీద ఉన్నారు ఇంకా చాలా చోట్ల, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. నిమ్మకు నీరు ఎత్తినట్లేదండి అధికార గణానికి. ఇప్పుడు చదువుతున్నారు మిషన్లు పెట్టి చేతులు గారు, 3 మరణానికి ఎవరు కారకులు? ఈ ప్రభుత్వం కాంపెన్సేషన్ పే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ నిర్వాహకం వల్ల 3 మరణించారు. రాజమహేంద్రవరంలో ఏది ప్రయారిటీ? అధికారులు, పాపం ఎంపీ గారు ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ తగలెట్టాడు మహానుభావుడు, ఇప్పుడు తయారు, ఇప్పుడు సాధిస్తాడట. 5 పోయి 1 వచ్చిందంట, 5 పోయి 1 వచ్చింది, 5 క్యాన్సిల్ చేయించాడు, 1 తెచ్చాను సాధించాను, 4 సార్లు శంకుస్థాపన. ఈ మధ్య పాప కేంద్రంలో ఊరేగుతా కొత్త కార్యక్రమం చేశాడు. ఇంకేమో పబ్లిసిటీ పెంచి ఎక్కువైపోయింది ఎంపీ గారు. ఆయన చంద్రబాబు విమర్శిస్తాడు, ప్రకటనలకే పరిమితం. ఏం సాధించాను రాజమండ్రికి? మేము 21 గ్రామాలకి 32 వాటర్ ప్లాంట్లు పెట్టించాం. 2 రూపాయలకే 20 లీటర్ల నీరు ఇచ్చేలాగా 21 గ్రామాలకి 32 ప్లాంట్లు పెట్టించాను దాతల సహకారంతో. ఇవాళ ఎన్ని నడుస్తున్నాయి? ఒక్కటి తప్పితే అన్నీ మూసారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు మూసారు? అన్నా క్యాంట్లు మూసేసినట్టే వాటర్ ప్లాంట్లు మూసారు. రాజమహేంద్రవరంలో ఎన్ని ప్లాంట్లు మీరు ఓపెన్ చేయించారు కార్పొరేషన్ ద్వారా? ఎందుకు మీరు శుద్ధి చేసిన నీరు సప్లై చేయలేకపోతున్నారు? మంచినీరు, తాగునీరు, అన్నా క్యాంటీన్లు మూయించారు, మంచినీటి ప్లాంట్లు పెట్టలేదు, గ్రామాల్లో ఉన్న మంచినీటి శుద్ధి కేంద్రాలు మూసేశారు, వేస్ట్ మేనేజ్మెంట్లన్నీ కూడా మూల పెట్టేశారు రాజమండ్రిలో కానీ రూరల్లో కానీ. పంచాయతీలో నిధులు లేవు, పంచాయతీ నిధులైన అయ్యగారు పట్టుకుపోయారు. ముఖ్యమంత్రి గారు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులన్నీ పక్క దగ్గర పెట్టించారు. ఇవాళ గ్రామాల్లో టౌన్లో డెంగీ వల్ల మరణిస్తూ ఉన్నారు లెక్కలో చెప్పట్లో వీళ్ళు. ఒక రూరల్ మండలంలో 4 పోయారు. నిన్న ఒక బాలుని విజయవాడ పంపించాల్సింది అర్జెంటుగా శాటిలైట్ సిటీ నుంచి. అబ్బాయి ప్రాణాపాయంలో ఉంటే పంపించాం, తలాకా సందాలు వేసుకొని పంపించాం, అబ్బాయి నిలబెట్టాం, 4 పోయారు. ఇప్పటికి డెంగ్యూ మీద చర్యలు లేవు. మరి అధికారిగాను ఎక్కడో ఏజెన్సీలో మలేరియాయో ఏదో వచ్చింది అనుకుంటాం. ఇక రాజమండ్రి నగరం చుట్టుపక్కల ఇంత డెంగ్యూ ప్రబలితే, టయోరే ప్రబలితే యంత్రాంగం అసలు ఏమిటి? రొల్లు కొట్టడంలో సరిపోతుంది యంత్రాంగం అంత డబ్బులు రొల్లు కొట్టడంలో సరిపోతుంది. వాళ్ళు అంటున్నారు అయ్యా ఇంటి పనులు చెత్త పనులకు వస్తున్నారు కానీ శుద్ధి చేయమని చెప్పేవాళ్ళు లేడండి అని చెబుతున్నారు. యంత్రాంగానంతా పన్నులు వసూలుగా వాడుతున్నారట.
మరి ఆ వసూలు చేసిన పనులన్నీ పోయి పంచాయతీలోనూ మున్సిపాలిటీలో ఖర్చు పెడుతున్నారంటే అయ్యగారి సరదాలకు వెళ్ళిపోతున్నాయి. ఆ పెద్ద అయ్యవారికి డబ్బులు పట్టుకుపోతున్నారు, ఈ చిన్న అయ్యవారేమో ఇక్కడ సరదాలకి రకరకాల రోడ్డు డివైడర్ చేయొద్దని అన్నాం. ఉన్న డివైడర్ పగలబట్టి ఎందుకు, ఆల్రెడీ ఉన్న డివైడర్ పగలబట్టి కొత్త డివైడర్ కడుతున్నారు. అంటే ఏ విధంగా దూరం చక్కగా పుష్కర ఘాట్ దగ్గర కొత్తగా ముంపు వచ్చింది, బిడ్జి కింద నీళ్ళు నిలబడుతున్నాయి, దేవీ చౌక్లో నిలబడుతుంది, కొత్త ముంపు ప్రాంతాలు తయారు చేశారు ఇక్కడ. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వెడల్పు చేసి ఎందుకు చేయటంలా, స్విమ్మింగ్ పూల్స్ కొత్త స్విమ్మింగ్ పూల్స్ రమ్మనండి. డయేరియాగా ఎందుకు పోయారు ముగ్గురు, ఆసుపత్రి వాళ్ళు చెబుతున్నారు కదా డయేరియా తోటి వాంతులు విరేస్తాలు చచ్చిపోయారు, సడన్గా ఫిట్స్ లాగా వచ్చి చచ్చిపోయారంటే ఏంటి అర్థం ఏంటి అంటే, మీ తప్పుల్ని ఇవాళ దాకా అధిక ఉన్నతాధికారులు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి. ఎప్పుడైతే ఎపిడమిక్ డిసీజ్ వచ్చిందో పరుగులు తీయాలి కదా అధికారం ఎక్కడ. ఇవాళ ఆ ప్రాంతంలో నీళ్లు లేవు, 4 రోజులుగా నీళ్లు లేవు. ఎప్పుడైతే నీరు కలుషితమైందో కట్టారు ఒక చోట, తాగడానికి నీరు లేదు, వాడకానికి నీరు లేదు పేటల్లో, నిన్న గగ్గోలు అన్ని పేటల్లోని. అంటే నిధులు దేనికి ఖర్చు పెట్టాలి, దానికి ఖర్చు పెట్టడం, పైప్ లైన్లు పాడైపోయిన చోట మార్చడానికి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఖర్చు పెట్టక వీళ్ళ సరదాలకి సుందరీకరణ ప్యారిస్లు బాబు మాకు ప్యారిస్ ఎక్కర్లేదు, రాజమండ్రి రాజమండ్రిగా ఉంచండి చాలు మాకు, మీరు ప్యారిస్లు లండన్లు మాస్కోలు చేయక్కర్లా, ఆ స్థాయి మాకు అక్కర్లా, మాకు ఉన్న దాంట్లో సౌకర్యాలు చేయండి చాలు, మంచి నీరు ఇవ్వండి, మంచి రోడ్లు కాస్త అర్థంలాగా రోడ్లు నడవడానికి అనుకూలమైన రోడ్లు ఉంచండి. అందువల్ల ఇవాళ ఖండిస్తున్నాం, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం నగరంలో దాదాపుగా 20 కిలోమీటర్ల పైచులకు పైపులు మార్చాలని అవసరం ఉందన్నారు, వెంటనే పైపులు మార్చాల్సిన అవసరం ఉంది, మార్చండి. శుద్ధి కేంద్రాలని సక్రమంగా నడిపేలాగా చేయండి. ఒక్కోసారి ఆలం కూడా ఉండదని చెబుతున్నారు, నీరు కూడా గోదావరిలో నీరు కూడా శుద్ధి, వరదలు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి, వరదలు ఉన్నాయి, కనీసం సరిగా శుద్ధి చేయడం లేదని కూడా చెప్పబడతా ఉంది. దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికారుల బాధ్యత మీటింగ్లకు వెళ్ళిపోతారట. డయేరియా ఉంటే విజయవాడ మీటింగ్లు ఏంటి అర్జెంట్, అందరూ అధికారులంతా అక్కడికి పోవటం ఏంటి నాకు తెలియలే, ఏది ప్రయారిటీ, మానవుల ప్రాణాలు ముఖ్యమా మీటింగ్లు ముఖ్యమా?